ఆవిడ భువనేశ్వరి గారు షిఫ్టుల పద్ధతిలో ఒక రోజు ఆవిడ చేస్తారు ఇంకో రోజు ఈవిడ చేస్తారు మంచిదే తప్పేం లేదు చేసుకోనివ్వండి ఒకరు అలసిపోతే ఇంకోరు చేస్తారు అంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ఆస్తి ఎక్కువ ఇస్తానని ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పారేమో నాకు తెలియదు అయితే ఆ అమ్మ అంటారు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చారట డెవలప్మెంట్ చేశారట సంక్షేమం చేశారట అని సడన్గా వచ్చేసి చెప్పేస్తూ ఉన్నారు అయితే మీ చంద్రబాబు నాయుడు గారు మీ మామగారైన చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో తెలుసా మీ భర్త అయిన లోకేష్ గారికి మంత్రి ఉద్యోగం ఇచ్చారు ఒకసారి ఏదో ఇన్ని సంక్షేమం చేశారు అభివృద్ధి చేశారు అంటున్నారు కదా మీ భర్త లోకేష్ గారిని అడిగి మేనిఫెస్టోని చూడండి ఎందుకంటే అది వెబ్సైట్లో తీసేశారు ఎక్కడో మూల ఉండుంటుంది దాన్ని తీసి చూడండి ఎంత ఘోరంగా ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుస్తుంది మీరే తిడతారు మీ మామని తీసుకుంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ళలో కేవలం 38,000 ఉద్యోగాలు ఇస్తే జగనన్న 2,06,000 శాశ్వత ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి ఇచ్చారు గత 14 ఏళ్ళలో తీసుకుంటే ఇందులో సగం కూడా మీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇవ్వని పరిస్థితి గత 14 ఏళ్ళు అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అలాగే గత 4 ఏళ్ళలో జగనన్న తీసుకుంటే 2,00,000 మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు అలాగే 127 భారీ పరిశ్రమలు పెట్టి 87,000 ఉద్యోగాలు ఇచ్చారు అలాగే 2,00,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు పెట్టి వాళ్ళకి 12,61,000 మందికి ప్రజలకు ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చారు జగనన్న అలాగే మీ మామగారు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 243 కోట్లు దోచేస్తే అదే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా జగనన్న 2,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా చేశారు ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చాక మన రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్లో 1 స్థానంలో ఉంది ఎగుమతుల్లో 1 స్థానంలో ఉంది అలాగే గ్రోత్ రేట్లో 1 స్థానంలో ఉంది పెట్టుబడుల ఆకర్షణలో 1 స్థానంలో ఉంది ఇవన్నీ మీకు తెలుసామా ఇవన్నీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో సాధించలేకపోయారు